వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను రవి. ఆయేషా మీరా, హలో. ఈ పేరు మీ ముందు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీకు గుర్తుందా లేదా మర్చిపోయారా? ఒకవేళ గుర్తుండి మేమేం చేయగలమని అనుకుంటున్నారా? ఆయేషా మీరా సంఘటన మన రాష్ట్రం, మన దేశం, మన నాయకులు, మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థ మరియు మనందరం సిగ్గుపడాల్సిన సంఘటన. పన్నెండు సంవత్సరాల నుండి చేస్తున్న ఈ న్యాయ పోరాటం ఆయేషా మీరా తల్లిదండ్రులకు, ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క నాయకుణ్ణి, మన న్యాయ వ్యవస్థలోని ఏ ఒక్కరిని కదిలించి వారి ఆవేదన తీర్చలేకపోయింది. ఆయేషా మీరా హత్య జరిగి 12 సంవత్సరాలు గడిచినా ఇంకా హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, మాకు న్యాయం జరిగే వరకు మా ఈ న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో ఆయేషా మీరా తల్లిదండ్రులు మరియు ఆయేషా మీరా న్యాయ పోరాట కమిటీ, ఆయేషా మీరా తల్లిదండ్రుల సత్యాగ్రహ దీక్షా దిన్ ధర్నా నిర్వహించారు. ఆయేషా మీరాను 2007 డిసెంబర్ 27 అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అంటే ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఆయేషా మీరాకు న్యాయం జరగలేదు. ఈ క్షణం వరకు ఆయేషా తల్లిదండ్రులు 12 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయేషాను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఆ హంతకులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ ఈ రోజుల్లో న్యాయం అనేది ధనవంతుల మరియు రాజకీయ నాయకుల ప్రక్కన కుల మతాల ఆధారంగా జరుగుతుంటే 12 సంవత్సరాలు గడిచిన తమ బిడ్డ ఆయేషా మీరాకు న్యాయం జరగకపోయేసరికి ఆయేషా తల్లిదండ్రులు మరియు ఆయేషా మీరా న్యాయ పోరాట కమిటీ, రండి ప్రజా కోర్టులో నేరస్తులకు శిక్ష వేద్దామా, తరలిరండి అంటూ ధర్నా చేస్తున్నారు. ధర్నాకు అనేక మహిళా సంఘాలు, మహిళలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయేషా మీరా తల్లి మాట్లాడుతూ, భారతదేశంలో ప్రధాని మోడీ బేటీ పడావో బేటీ బచావో అన్నారు. అయితే బేటీ కహా పడావో క్యా బచావో ఎక్కడా? ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? చదువుకోవడానికి పంపిస్తేనే కదా నా బిడ్డ నాకు కాకుండా పోయింది అని ఆ తల్లి ఆవేదన చెందారు. భారతదేశంలో నిర్భయ చట్టం తెచ్చారు, కానీ మన దేశంలోనే ఇలాంటి సంఘటనల్లో మొదటి సంఘటన ఆయేషా మీరా సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ సంఘటన జరిగింది. తర్వాత ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరిగాయి, కానీ ఇప్పుడు నిర్భయకు న్యాయం జరుగుతుంది. ఆ హంతకులను ఉరితీస్తున్నారు. ఈ మధ్య పక్క రాష్ట్రమైన తెలంగాణలో దిశ ఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దిశకు న్యాయం చేసింది. హంతకులను ఎన్కౌంటర్ చేశారు, కానీ మన రాష్ట్రంలో నా బిడ్డకు ఇంకా ఎందుకు న్యాయం జరగలేదు? ఇప్పుడు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చింది. ఆ దిశ చట్ట ప్రకారమే నా బిడ్డకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిను కోరుతున్నాను. నా బిడ్డకు న్యాయం చేయండి, మీకు పాదాభివందనం చేస్తాను, ప్రజలు మీకు నీరాజనాలు పడతారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. మన భారతదేశంలో ఇప్పుడు మన మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అన్నారు. బేటీ కాపాడావో క్యా బచావో ఎక్కడ బచావో
ఎక్కడ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు ఆడపిల్లల్ని రక్షించుకునే చోట ఎక్కడ ఉందండి? పడావో పడావో చదువుకోవటం కోసం పంపిస్తేనే కదా మా పాప మాకు లేకుండా పోతుంది. ఎక్కడ బచావో ఎక్కడ పడావో అండి బేటీని. అందుకని చెప్పి ఆయన కూడా ఒక విన్నపం చేసుకుందాం. ఆడపిల్లల్ని నిర్భయ చట్టం తెచ్చారు. మా పాప అంతకన్నా ముందే ఆయిషా మీరా పాపే ఫస్ట్ చనిపోయింది భారతదేశంలో మొట్టమొదటి. మరి ఆ పాపకి జస్టిస్ చేయలేదు. మరి మీ నార్త్ ఇండియా నేనుగా అమ్మాయి పేరు జ్యోతి సింగ్ పాండే, ఆ పాప పేరు మార్చేసి నిర్భయ చట్టం అని పెట్టారు. మరి ఆ నిర్భయకి జస్టిస్ జరిగింది, ఈనాడు శిక్ష ఇస్తున్నారు. మరి ఆ తర్వాత చాలా కేసులు జరిగినాయి. తర్వాత ఇక్కడ మా పాప తర్వాత ఈ కేసులు జరిగిన తర్వాత నిన్న మొన్న తెలంగాణలో దిశ కేసు జరిగింది. దిశ ప్రియాంక రెడ్డి ఆమెను తీసుకొచ్చి దిశ అని పెట్టారు, బాగుంది. ఆమెకి జస్టిస్ జరిగింది, కాల్చి చంపేశారు. కానీ మన మన రాష్ట్రంలో అక్కడ కేసును తీసుకొచ్చి ఇక్కడ దిశ అనే చట్టం పెట్టారు, బాగుంది. పాపం ఎంత ఆయనకి చాలా సహృదయం ఉంది రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆడపిల్లలు అంటే. మరి అలాంటి సహృదయం ఉన్న ఆయన ఇక్కడ ఆయిషా మీరు ఫస్ట్ కేసు, ఆ కేసుని దిశ చట్టంలో ఇంప్లిమెంట్ చేసి 4 వారాలు 21 రోజుల్లో 4 వారాల్లో నేరాల్ని నిరూపించి 21 రోజుల్లో శిక్ష వేస్తున్నారు. ఆ శిక్ష ఏదో ఆ నేరం ఏదో మా పాప కేసులో ఇంప్లిమెంట్ చేయమనండి. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. నేను ఆయనకన్నా చాలా పెద్దదాన్ని, చాలా చిన్న ఆయన. ఆయన ఆయనకు పాదాభివందనం చేస్తాం. ప్రజలు కూడా నీరాజు నాన్నపడతారు. మా పాప కేసు మొత్తాన్ని వాళ్ళ నాన్న మాఫీ చేసేసారు. ఆ కేసును తిరగదోడు మా నాన్న ఆశయాలన్నీ నెరవేరుస్తాను. ఇప్పుడు ఈ పాప కేసుని మా ఆయన మాఫీ చేశారు కదా, తిరిగి తోడి ఆయన నీరాజు నాన్న పట్టించుకోమనండి. ఆయనకి ఇదే ఆయేష తండ్రి కూడా మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా నా బిడ్డకు న్యాయం జరగలేదు. అయినా ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. న్యాయం అనేది ధనవంతుడి ప్రక్కన, రాజకీయ న్యాయకుల పక్కన, కులాలు మతాల ఆధారంగా జరుగుతూ ఉంటే ఈ సమాజంలో మాలాంటి వాళ్ళకి న్యాయం ఎందుకు జరగదు? ఇదే మా పోరాటం. మా పాప కేసులో అసలైన నిందితుల్ని పట్టుకొని మా పాప కేసుకి న్యాయం జరగాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగదు. పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి న్యాయం చేయండి. ఎవరైనా సరే న్యాయం చేయండి. ఊరికే చట్టాలు చేయటం కాదు, కులాలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా, మతాలకు అనుగుణంగా చట్టాలు చేసి చేతులు దులుపుకోవటం కాదు. సామాన్యులకి మీరు అండగా నిలుస్తున్నారని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మా పాప కేసుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం చేశారు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలనే సదుద్దేశం మీకైతే ఉంటే, అదే నాకైతే ఒక చదువుకున్నవాడిగా 21 రోజుల్లో ఒక కేసుకి న్యాయం చేయటం అనేది సాధ్యం కాదు. అయినా సరే మీరు చట్టం చేశారు కాబట్టి మీకు నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. మీ దిశ చట్టంలోనే నా పాప కేసుకి న్యాయం చేయండి. నా పాప కేసుకి న్యాయం చేసి మీరు ఏదైతే 21 రోజుల్లో న్యాయం చేస్తామన్నారో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. అసలు హంతకులను శిక్షించేంత వరకు మా ఈ న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కానీ ఈ రోజుల్లో న్యాయం అనేది ధనవంతుల మరియు రాజకీయ నాయకుల ప్రక్కన, కుల మతాల ఆధారంగా జరుగుతుంటే, కుల మత ప్రాంతాలకు అనుకూలంగా చట్టాలు ఉంటే ఎలా సామాన్యులకు న్యాయం జరుగుతుంది? ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉండి న్యాయం జరిగేలా చూడాలని, దిశ చట్టం తెచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్ట ప్రకారమే తన బిడ్డకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిశకు న్యాయం జరిగింది, నిర్భయకు న్యాయం జరుగుతుంది, కానీ ఇప్పటికైనా ఆయేషా మీరాకు న్యాయం జరుగుతుందా? మన ప్రభుత్వం ఇప్పటికైనా ఆయేషాకు న్యాయం చేసి తన తల్లిదండ్రుల ఆవేదన తీరుస్తుందా? ఆయేషాకు న్యాయం ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందో వేచి చూద్దాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ నిర్భయ, యాజ్ పర్ మీ దర్ ఇస్ నో జస్టిస్. ద లైఫ్ షల్ నాట్ బి గివెన్ ఇన్ క్లోజ్ అండ్ క్లోజ్ ఆఫ్ మనీ. సో ఆఫ్టర్ ద కమిషన్ ఆఫ్ ద యాక్ట్ దే ఆర్ అపాయింటింగ్ ద కమిషనర్స్. సో ఎనదర్ కమిటీస్, కమిషన్స్, డిఫరెంట్ ఆల్ ద యాక్ట్స్ వాట్ దే ఆర్ టేకింగ్ ఇస్ ఓన్లీ ద క్యూరేటివ్ మెజర్స్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద అఫెన్స్ which are useless and there is no justice at all. Coming to the Disha case or Ayesha case, every act is only the curative steps which are useless. There is no justice at all.
the society system itself has deteriorated because of the accused-oriented system. The accused-oriented system has to be turned into the victim-oriented system. Then only the victim's rights will be protected. All the preventive steps. Preventive steps means before the commission of the offence, the police officer has to discharge his duties well. The parents has to perform their duties well. Being a student, she has also take some kind of precautionary sword we have to take. If every person discharges their duties well, there is no issue will arise. So all the preventive steps has to be taken by discharging our duties well, and useless curatives like appointment of commissions, crores and crores of money is wasted, but the life should not be come back. Life never ever be equated with crores of money. The life of every person should be preserved. The life which is the part of the basic law, supreme law 21. So it has to be protected. So I am expecting from efficient administration of this government, every preventive step should be taken. And thank you. ప్రతిక్షణం ప్రజాస్వరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.